హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రెండు వేరువేరు హవాలా కేసుల్లో 34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న 21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అలాగే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 13 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హవాలా సొమ్మును. రెండు వేరువేరు హవాలా కేసుల్లో 34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న 21 లక్షలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అలాగే అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.